భర్త ఉండగా భర్తనే గౌరవించండి, భార్య ఉండగా భార్యనే ప్రేమించండి, ఒకరి పట్ల ఒకరు టైం కేటాయించండి, ఒకరితో ఒకరు జీవితాన్ని పెనవేసుకోండి, ఒకరి భావాలు ఒకరు పంచుకోండి. వేరొకరి దగ్గర పంచడానికి వీల్లేదు. ఒకవేళ పంచితే ఏమవుద్దంటే 26 చెప్తున్నాడు, 26లో చెప్తున్నాడు, అది గాయపడిచి పరదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళ మార్గానికి పోవును, ఆ మార్గం మరణశాలలోనికి దిగిపోయిన మరలా నేను చెప్తున్నా. ఇలాంటి చీకటి బతుకులు, ఇలాంటి చీకటి పనులు, ఇలాంటి వ్యభిచారం జారత్వం జోలికిపోయిన వారు మరలా చెప్తుంది బైబిల్, వారు మరణశాలకు పోతారట. ఈ జీవితంలోనే దెబ్బలు తింటారట, మరణించిన తర్వాత కూడా నరకానికి పోతారట. ఒక మాట రాయబడింది, అది గాయపడిచి పరదోసిన వారు లెక్క లెక్కలేనంత మంది అట. ఎట్లా ఎంతమందిని చంపేశాడో చెప్పొచ్చు, 800,000 మంది చంపేశాడని. ఇంకా ఎవరైతే ఉన్నాడు, బిల్లాడిని ఎంతమంది చంపేశాడో చెప్పొచ్చు, దావీదు కత్తి పట్టుకుంటే ఎంతమందిని చంపుతాడో చెప్పొచ్చు, సౌలు ఎంతమందిని చంపుతాడో కత్తి పట్టుకుంటే చంపొచ్చు చెప్పొచ్చు. కానీ ఈ జారత్వం జోలికి వ్యభిచారం జోలికి పోయి చచ్చిన వాళ్ళు సంఖ్య లెక్కే లేదట. ఒకట రెండ మూడ ఎన్నని చెప్పగలం. వీటి జోలికి పోయిన వారి సృష్టిలో అనేక మంది చచ్చిపోయారట. అందుకే బైబిల్ మాట్లాడుతుంది, అట్టి జోలికి పోకండి, అవి మరణశాలలోనికి దిగిపోవు. తల్లులారా, సంసారం ఉన్న తల్లులు ఎవరైనా ఉంటే నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, దయచేసి ఇలాంటి యదవలకు సోటు ఇవ్వకండి. తమ్ముళ్ళారా, మీకు మరలా చెప్తున్నాను, ఇలాంటి తల్లులు ఎవరైనా కనబడితే అలాంటి చాడిజం, అలాంటి వంకర బుద్ధి ఉన్న వాళ్ళ వైపు అసలు చూడకండి. ఒకవేళ మీకు ఇలాంటి భయంకరమైన విషయాలు మిమ్మల్ని దాడి చేస్తున్నాయా, మీరు గర్వంగా మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళండి, పిలిచేయమని చెప్పండి. పిలిచేయండి, అమ్మ నాకు నా బుద్ధి లేకుండా ఆలోచనలు వస్తున్నాయి, నాకు చేయమని చెప్పండి, చేసేస్తారు. దయచేసి పొరుగు వారి జీవితాల్లో చేతులు పెట్టడం ఆయుష్కి మంచిది కాదు. మరొక మాట నేను చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 నుండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, మీరు ఎరుగరా, ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. ఎంత గంభీరమైన మాటను చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. మరొక మాట అంటున్నాడు, ఆయన ఆలయాన్ని పాడు చేసిన వాడిని దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడు. మీ దేహమే దేవుని ఆలయం, మీలో దేవుడు వచ్చి ఉండాలనుకున్నప్పుడు మీరు ఇలాంటి భయంకరమైన ఆలోచనలు, భయంకరమైన కుట్రల్లో, భయంకరమైన జారత్వాలు, భయంకరమైన చీకటి కోణాలు పెట్టుకుంటే దేవుడు అంటున్నాడు, తన ఆలయాన్ని ఎలాంటి వాటితో నింపేసిన వాడు సంగతి దేవుడు చూసుకుంటాడు. ఆ పరలోకమందున్న దేవుడు ఈదుల్లో, సంసారాల్లో, నడివీధుల్లో, కాపరాల్లో, చదువుల్లో, ఎక్కడెక్కడ ఎవరేమి చేస్తున్నారని ఖచ్చితంగా చూస్తాడు. ఆయన ఇచ్చిన దేహాన్ని పాడు చేయవని దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడట. నిజంగా నేను చెప్తున్నాను, ఇదే పరిస్థితుల్లో రూతున్నా తలదించదు, ఇదే పరిస్థితుల్లో యోసేపు ఉన్నా బయటకు పొమ్మంటాడు. వారి జీవితాలను నిలబెట్టుకున్నారు కనుక ఆమె ఒకరోజు ఆ బోయాజ్ అనే మహా మనిషికి మరలా భార్య అయింది ఉన్నతమైన స్థానంలో. అలా తన నడుమును కట్టుకున్నారు కనుక దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు ఎవరు, యోసేపు. మన బతుకులు ఎందుకు ఇలాగ అయిపోతున్నాయి, కారణం ఒకే ఒక్కటే, ఇలాంటి చీకటి కోణాలు మన బ్రతుకుల్లోకి మనం తెచ్చుకుంటున్నాం కనుకే మన చదువుల్లో ఎదుగు బతుకు ఉండదు, మన ఉద్యోగాల్లో సరి అయిన తృప్తి ఉండదు, మన సంసారాల్లో ఎంత సంపాదించినా ఇదిగో చిల్లు చెంచులో పోసినట్టే అయిపోతాయి. కారణం ఒకే ఒక్కటి, విలువలు లేని వారు ఎంత ఎదగాలనుకున్నా, విలువలు లేని వారు ఎదిగే ప్రయత్నం చేసినా పైన ఉన్నవాడు దీవుల్ని ఇమ్మన్నా ఇవ్వడుగాక ఇవ్వడు. అందుకే ఈ అధ్యాయం నీకు నాకు నేర్పిస్తుంది, ఇదిగో మనం దేవుని ఆలయం, మన దేహాన్ని మనం కాపాడుకోవాలట. పవిత్రంగా కాపాడుకోండి, ఈ ఘటనలను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరి బిడ్డలారా, మీ భార్య వచ్చేంతవరకు జాగ్రత్తగా కాపాడుకోండి. స్త్రీలారా, మీ భర్త కొరకు మాత్రమే కాపాడండి. పురుషుల్లారా, మీ భార్య కొరకు మాత్రమే మీ దేహాన్ని పొదుపు చేయండి, జాగ్రత్త చేయండి. మీ జీవితాలు కట్టుకోండి, మీ పిల్లలు, మీరు, మీ బతుకులు వదిలుతాయి.
కాదని ఇలాంటి వంకర భాషలు కడుగులు వేసిన ఎవరు చూడలే, ఎవరికి తెలియదు అనుకుంటే ఎవరు చూడకపోవచ్చు, ఈరోజు చూడకపోవచ్చు, రేపు చూడకపోవచ్చు, కానీ పైన ఉన్నాడు ఒకరోజు చూస్తాడు. ఆ తెలియకూడని విషయాలు ఖచ్చితంగా బయటికి వచ్చేస్తాయి. ఇలా అంటున్నానని మాత్రం ఏమనుకోకండి. పెద్ద పెద్ద వారి విషయాలే చూసారో, వార్తలు వస్తున్నాయి బయటికి, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు. ఇంతకుమించి డీటెయిల్గా నన్ను అడగండి. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఒక మాట నేను చెప్పాను, వయసులో, మధ్య వయసులో, సంసార జీవితంలో ఏదన్నా మిస్టేక్ జరిగిందో, నువ్వు చచ్చిపోయేంతవరకు నువ్వు పిల్లల్ని, మనవరాల్ని, మనవలని కన్నా ఈ పెద్దోడు పలానా టైంలో అలా చేయడని చెప్తారు, ఈమె పలానా టైంలో ఇలా వయసులో ఉన్నప్పుడు ఇలా చేసిందని చెప్తారు. చచ్చిపోయే వరకు ఆ మచ్చన జీవితాంతం మోస్తూనే ఉండాలి. ప్రత్యక్ష సాక్షి అని చెప్పినా చూడండి వార్తలు ఏం జరుగుతున్నాయో. పోవివి చేసినవి ఎక్కడికి పోవు. ఏదో ఒకరోజు భూతంలో మన కళ్ళ ముందుకు వచ్చి మనల్ని ఎక్కిరిస్తూ నిలబడతాయి కదా. కాబట్టి జాగ్రత్త.